ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే వాగ్దానం ఉదయకర సమయంలో వాగ్దానం వింటున్నారో దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించాలని ఆశ్రయం జరిగించాలని మనసారా కోరుకుంటూ, మరి ఎంతమంది అయితే ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా మా లైవ్ని వీక్షిస్తున్నారో, ఈ వాగ్దానాన్ని వింటున్నారో, ఈ ఉదయకాల వాగ్దానం వింటున్న ప్రతి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించాలని కోరుకుంటున్నాను. ఈ వాగ్దానాన్ని షేర్ చేస్తున్న వారు, మరి వాగ్దానం వీక్షిస్తున్న వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశించునుగాక. మరి అదేవిధంగా ఫేస్బుక్ కూడా చూస్తున్న దయచేసి ఎంతమంది అయితే ఫేస్బుక్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించినగాక. వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభు, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయము 3వ వచనము. ఈ దేశమందు పరవాసినే ఉండును, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా కదండి. మరి దేవుడు ప్రతి విషయంలో మనకు తోడుగా ఉంటాడు కదండి. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏ దేశానికి వెళ్ళినా, మరి ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు తోడుగా ఉండే దేవుడు అండి. హల్లెలూయా కదండి. మనకు అండగా ఉండే దేవుడు. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా కదండి, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా దేవుడు నీకు తోడుగా ఉండి అండగా ఉండి నడిపిస్తాం. కొన్ని సమయంలో మనం బాధపడుతూ ఉంటాం కదండి, జాబ్స్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ప్రాంతానికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటూ ఉంటాం. మనం వెళ్తూ ఉంటే ఎవరు తోడు లేరు, ఎవరు ఆధారం లేరు నాకు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు నీకు తోడుగా ఉండి అండగా ఉండి ప్రతి విషయంలో నడిపించే దేవుడు అండి. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప అద్భుతాలు జరిగించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట ఈరోజు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాగ్దానాన్ని వింటున్నారో దేవుని యొక్క ఆశీర్వాదం మీకు రాబోతుంది. మీ కుటుంబంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. మీ జీవితంలో అనేక ఆశ్చర్యాలు జరగబోతున్నాయి. ఈరోజు నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు, దేని కొరకు బాధపడుతున్నారో, దేని కొరకైతే వెయిట్ చేస్తున్నారో, ఆశీర్వాదం లేదా, బిజినెస్లో ఆశీర్వాదం లేదా, జాబ్లో ఆశీర్వాదం లేదా, లేకపోతే మీ లైఫ్లో ఆశీర్వాదం లేదా, మరి మీ జాబ్ దగ్గర ఆశీర్వాదం లేదా, మీ ఇంటర్వ్యూలో ఆశీర్వాదం లేదేమో, ఎక్కడ ఆశీర్వాదం లేదని మీరు బాధపడుతున్నారేమో, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో అనేక అద్భుతాలు జరిగించాలని, ఆశ్చర్యం జరిగించాలని మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. వాగ్దానం ద్వారా దేవుడు మనకు తోడే ఉండి నేను ఆశీర్వించాలని తోడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే మరి వాగ్దానం చూస్తూ ఉన్నారో, దేవా నీ యొక్క ఆశీర్వాదం నాకు లేదు యేసుప్రభా, నీ యొక్క దీవెన నాకు లేదు, నేను ఏ వర్క్ చేసినా నాకు లాభం లేదు యేసుప్రభా, మరి నేను ఏ బిజినెస్ చేసినా నాకు లాభం లేదు, నా లైఫ్లో ఆశీర్వాదం లేదని నువ్వు బాధపడుతున్నావేమో ఈరోజు. హల్లెలూయా. మరెంతమంది సిస్టర్స్ ప్రస్ ఈ వాగ్దానాన్ని వింటున్నారో, మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప అద్భుతాలు జరిగించబోతుంది. హల్లెలూయా. మీకు ఈ క్షణమే దేవుడు యొక్క ఆశీర్వాదం మీ కుటుంబంలో రాబోతుంది. హల్లెలూయా. మీ జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. మీ కుటుంబంలో మీ పిల్లల లైఫ్ను కూడా దేవుడు సెట్ చేయబోతున్నాడు. మీ బిజినెస్లో మంచి లాభాన్ని ఇవ్వబోతున్నాడు. మీ జాబ్లో కూడా మంచి దీవెన దేవుడు దయచేయబోతున్నాడు. దేవుడు మీకు ఈరోజు మంచి ప్రమోషన్ దేవుడు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. మీరు ఉన్నత పొజిషన్లో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఒక ఆశీర్వాదం, ఆయన ఒక దీవెన మీకు ఇవ్వాలని ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థించుకుందాం, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చాలని. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో యేసుప్రభ, వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడునుగాక యేసుప్రభ. వారికి ఉన్న ప్రతి సమస్యలు, బంధకాలు, అప్పులు, రోగం ప్రతి ఒక్కటి నుంచి విడిపించనేసి, వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది దయచేయండి యేసుప్రభ. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి, దీవించి, ఆశించి, పోషించి ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి యేసుప్రభ. నీ యొక్క దీవనకరంగా, నీ యొక్క ఆశీర్వాదకరంగా వారు మార్చండి యేసుప్రభ. మీరు అద్భుత మాధ్యమం జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభ. గర్భఫలం దయచండి, లైఫ్ సెటిల్ దయచండి, నేను మ్యారేజ్ కానీ మ్యారేజ్ దయచండి యేసుప్రభ, జాబ్స్ దయచండి, ఇంటర్వ్యూలో గొప్ప విజయాన్ని దయచేయండి యేసుప్రభ. ఇంటర్వ్యూకి ఎంతమంది వెళ్తున్నారో వేసి వారికి సక్సెస్ అవుట్ ఒక సహాయం చేయండి యేసుప్రభ. మరి మీరు కార్యం చేసి అద్భుతం ఆశ్రమం జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభ. మరి నాయన నువ్వు సహాయం చేయండి. ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడిపించండి వేసియా. నన్ను దేవ సంతులే నేను ఇల్లాలుగా చేసే దేవుడు యేసుప్రభ. మరి మీరు కార్యం చేసి అద్భుతం జరిగించి ప్రతి కుటుంబాన్ని దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించి నువ్వు కార్యాలు జరిగించమని నజరైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఇచ్చిన వాక్య సందేశము ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి.
సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-833-0601. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.